హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు అయితే మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి అయితే ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, అంటే హోమ్ మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఉద్యోగాలు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక వీడియో కనుక పూర్తి చూస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించింది, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మనం స్క్రోల్ చేసినట్లయితే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది ఇచ్చారు. ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ అంటే అనేవాళ్ళు, ఇక్కడ కొత్తగా అయ్యేవాళ్ళు. అయితే అప్లికేషన్ స్టార్ట్ అయింది 3 జూన్ 2023. మీకు లాస్ట్ డేట్ వచ్చేసి 23 జూన్ 2023. జస్ట్ మనకి ఇంకా 2 వీక్స్ టైం ఉంది, ఆన్లైన్ కాబట్టి వీలైన త్వరగా అప్లై చేసుకోవడం బెటరు. లాస్ట్ మూమెంట్లో రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 2 రీడ్ అడ్వర్టైజ్మెంట్ ఉందిగా, ముందుగా మనం అడ్వర్టైజ్మెంట్ చూద్దాం అసలు ఏముంది దీంట్లో అనేది. క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఓపెన్ కావంటే ఇక్కడ మీరు చూడండి ఒకసారి నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారంటే, ఇంటెలిజెన్స్ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 టెక్నీషియన్ 2 అన్నట్టుగా ఇచ్చారు. ఇక్కడ మనకు ఇక్కడ ఏమి ఇచ్చారంటే, మీరు ఇంతకుముందు ఎలిజిబిలిటీ అప్లికేషన్ ఇక్కడ మొత్తం ఇచ్చారు, ncs.gov. కానీ mhc.gov. అప్లై చేసుకోవచ్చని చెప్పేసి. అయితే ఇది లెవెల్ 4 సంబంధించిన ఉద్యోగాలు. లెవెల్ 4 అంటే 25,000 బేసిక్ ఉంటుంది, మొత్తం అలవెన్స్ కలుపుకుంటే 50,000 ప్లస్ శాలరీ అయితే ఉంటుందండి. స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్ 20% ఇస్తున్నారు కాబట్టి ఇది కలుపుకుంటే మనకు ఇంకా ఒక అంటే 60 వరకు రావచ్చు మొత్తం కలిపి, 55-60 వరకు. ఇక్కడ మొత్తం వేకెన్సీస్ మొత్తం 797 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇందులో మీకు క్వాలిఫికేషన్ అయితే డిప్లొమా ఇంజనీరింగ్ కానీ, లేదంటే బ్యాచిలర్ డిగ్రీ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ కానీ, లేకపోతే ఫిజిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఉండాల్సి ఉంటుంది. సో కంప్యూటర్స్ అప్లికేషన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, అంటే బీసీఏ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి, వాట్ ఎవర్ ఇస్ ఇంట్రెస్ట్. సో మొత్తానికైతే డిప్లొమా, మళ్ళీ డిగ్రీలో సైన్స్ విత్ ఎలక్ట్రానిక్స్ సార్ కంప్యూటర్ సైన్స్ కానీ, ఫిజిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ అప్లై చేసుకోవచ్చు అండి. ఏజ్ వచ్చేసి 18-27 ఏజ్ ఉండాలి. బీసీ వాళ్ళకైతేనేమో 30 వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో 32 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. సో అదండి, ఇక లాస్ట్ డేట్ చెప్పాను కదండి మీకు ఆల్రెడీ 19th ద్వారా, మనకు ఇక్కడ చూసినట్టు మనకి ఇంకా 14 డేస్ ఉందని చెప్పాను కదండి. సో చూసుకోండి, ఇంకా మనకి అంటే ఇవాళ 6th కాబట్టి మనకు 23 వరకు అంటే దాదాపుగా ఇంకా మనకి 17 డేస్ టైం అవుతుంది, 2.5 వీక్స్ అయితే టైం ఉంది అప్లై చేసుకోవడానికి. సో ఇక్కడ మీకు సర్వీసు ఇవన్నీ కూడా బాగుంటుంది. ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి, తెలంగాణలో హైదరాబాద్ ఇంకా చాలా ఉన్నాయి చూసుకోండి. ఇక్కడ ఇవన్నీ కూడా మహబూబ్నగర్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, సికింద్రాబాద్, హైదరాబాద్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి చాలా ఉన్నాయి, అనంతపురం, చిరళ, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, ఇవి చాలా ఉన్నాయి. విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, తిరుపతి, రాజమండ్రి అని చెప్పేసి. తర్వాత ఎగ్జామ్ వచ్చి చూడండి, మీకు టైర్ 1లో మెంటల్ ఎబిలిటీ 20% ఉంది, కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు 70%, మొత్తం కూడా 100 మార్కులు ఎగ్జామ్ ఉంటుంది 2 అవర్స్. టైర్ 2 వచ్చేసి స్కిల్ టెస్ట్ ఉంటుంది, టైర్ 3 వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది, పర్సనల్ టెస్ట్ ఉంటుంది. అంటే మీకు మెయిన్గా మీకు టైర్ 1లో మార్క్స్ ఎక్కువ వచ్చినట్లయితే ఆటోమేటిక్గా టైర్ 2, టైర్ 3 మీరు ఆల్రెడీ క్వాలిఫై అయిపోవచ్చు. సో చూడండి ఒకసారి, ఇంతకుముందు చెప్పినట్టుగా మీకైతే మరి మంచి ఆపర్చునిటీ అండి. ఇక్కడ మీకు మార్క్స్ టైర్ 1, టైర్ 2 మొత్తం కూడా చూస్తున్నారు. ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఆల్రెడీ చెప్పాను లాస్ట్ 23 జూన్ అని చెప్పేసి. సో అప్లై చేస్తున్నప్పుడు ఆన్లైన్ అప్లై చేసుకోవాలి, ఆఫ్లైన్లో అయితే లేదు. ఇక్కడ జనరల్ కండిషన్స్ ఇచ్చారు, ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఫోటో, సిగ్నేచరు అన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది, స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. స్టెప్ 1 రిజిస్ట్రేషన్, స్టెప్ 2 అన్నీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూడవచ్చు. ఇక దీనికి సంబంధించి ఎగ్జామ్ ఫీజు చూసినట్లయితే మీకు ఎగ్జామినేషన్ ఫీ అనేది 50 రూపీస్ ఉంది, ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేది 450 ఉంది. అంటే ఆల్ క్యాండిడేట్స్కి వచ్చేసి మీకు అంటే ఇక్కడ ఏమి ఇచ్చారంటే, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్లకి, ఈడబ్ల్యూఎస్కి, ఓబీసీ వాళ్ళకి, మేల్ క్యాండిడేట్స్ అందరికి కూడా మీకు 500 అవుతుంది, మిగతా వాళ్ళకి 450 అవుతుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అంతే తేడా అండి. సో అందరికి కూడా ఈక్వల్గా ఇవ్వడం జరిగింది, అంటే ఎస్సీ ఎస్టీ వరకు ఏం తక్కువ లేదు, అందరికి కూడా ఖచ్చితంగా అది కట్టాల్సిందే. ఆ క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జ్ ఇచ్చారు, ఎగ్జామ్ ఫీ 50 అన్నారు కాబట్టి దీని బట్టి చూస్తే ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక ఎగ్జామ్షన్ 50 రూపీస్ మాత్రమే ఉంది, అంటే 450 పే చేయాల్సి ఉంటుందండి. నచ్చితే మీరు అప్లై చేసుకోవచ్చు, చూడండి ఒకసారి. ఇంకా మీకు ఏం డౌట్స్ ఉన్నాడో నోటి మొత్తం చదవండి ఒకసారి, చదివి
మరి అప్లై చేసుకోండి ఆన్లైన్లో. ఇది నోటిఫికేషన్ అండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ టూ రిజిస్టర్ అంటే కొత్త వాళ్ళని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడైనా ఉంది రైట్ సైడ్లో పైన. ఇక్కడ మనకి రిజిస్టర్లో సారీ చూడండి, ఇక్కడ మ్యాన్యువల్ అప్లికేషన్ అనేది మ్యాన్యువల్ ఆన్లైన్ అప్లికేషన్ కదా, క్లిక్ చేస్తే మనకు అది కూడా మీరు చూడవచ్చు. అంటే ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ మొత్తం ఇచ్చారు, కొంచెం మీరు సదుపాయం చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్టర్ అని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. రిజిస్టర్ అంటే ఏం లేదండి, ఇది అప్లికేషన్ ఫామ్. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి, పోస్ట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇక్కడ మీ ఫుల్ నేము, టెన్త్ ఇంటర్ ప్రకారం, మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, ఆల్ట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్సు, కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్సు. ఇక్కడ ఐ అగ్రీ అని చెప్పేసి ఈ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి రీవెరిఫై అంటే వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు లాగిన్ అని క్లిక్ చేస్తే కనుక మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఈ యూజర్ ఐడి, పాస్వర్డ్ రెండు మీ మొబైల్కి ఈమెయిల్ ఐడికి వస్తాయి. అవి ఎంటర్ చేసి ఇక్కడ ఈ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ లాగిన్ అంటే రిమైనింగ్ పార్ట్ మొత్తం అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఫర్గాట్ యూజర్ ఐడి కావచ్చు, పాస్వర్డ్ మర్చిపోయినా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి ఫర్గాట్ యూజర్ ఐడి పాస్వర్డ్ అంటే రెండు మొబైల్కి ఈమెయిల్ ఐడికి వస్తాయి. ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ ఉంది. ఇది చేంజ్ పాస్వర్డ్ అంటే మీరు పాస్వర్డ్ మరలా చేంజ్ చేసుకోవచ్చు. మీ యూజర్ ఐడి, ఓల్డ్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి చేంజ్ పాస్వర్డ్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించి లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్.